ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. ఆ యవనస్తుడి పేరు సాధు సుందర్ సింగ్. చిన్నతనంలోనే తల్లి చనిపోతే సరైన ఆదరణ ప్రేమ తనకు దొరక్క దేవుడెవరో తెలుసుకోవాలి అనే దైవాన్వేషణలో ఉన్నాడు. ఆ యవనస్తుడికి ఎవరో ఒకళ్ళు బైబిల్ గిఫ్ట్గా ఇచ్చారు, చదువు బాబు అని. ఆ బైబిల్ని గిరాటేశాడు. మేము సిక్కులం, మాకెన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఈ గ్రంథం నేను ఎందుకు చదువుతాను, ఈయన తెల్లోళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, మా దేవుడు కాదని చెప్పి తన చేతికొచ్చిన ఆ క్రొత్త నిబంధన బైబిల్ని గిరాటేసి నాకు వద్దని ఇసిరి పడేశాడంట. తనకు యవన వయసు వచ్చింది, మనసులో శాంతి లేదు. తన గుండెల లోపల ఆరాటం ఏంటంటే ఒక్కొక్క మతం వాళ్ళు మా దేవుడే కరెక్టు, వాళ్ళ దేవుడు కరెక్ట్ కాదు, ఈ సృష్టిలో మా దేవుడే నిజం, తతిమా దేవుళ్ళు అంత అబద్ధం అని ఏ మతం వాళ్ళని అడిగినా వాళ్ళ దేవుడు గుర్తు చెప్తున్నారు. అసలు ఇంతమంది దేవుళ్ళు లేరు కదా, కులానికి ఒక దేవుడని, మతానికి ఒక దేవుడని, దేశానికి ఒక దేవుడని, ప్రాంతానికి ఒక దేవుడని ఇట్లా లేడు కదా. ఈ సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు కదా, ఆ ఒక్క దేవుడు ఎవరో నాకు తెలియాలి. ఆ ఒక్క దేవుడు ఎవరో నాకు తెలిస్తే ఆయన నేను పూజ చేస్తా, ఆరాధిస్తా. ఒకవేళ దేవుడు అనేవాడే లేకపోతే, దేవుడు అనేది ఒకవేళ అబద్ధం అయితే నేను బ్రతకను, ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అని చెప్పి ఆ నిజ దేవుడు ఎవరో తనకు తెలియాలని 3 రోజుల పాటు ఉపవాసాన్ని చాటించుకున్నాడు. తన గదిలోకి వెళ్ళాడు. మొదటి రోజు అంతా ఏడ్చాడు. ఏమని, దేవా నీవెవరివో నాకు తెలియదు, నిన్ను ఏ పేరు చొప్పున పిలవాలో నాకు తెలియదు, క్రైస్తవుని అడిగితే యేసు ప్రభువే దేవుడు అంటున్నారు, హైందవ సహోదరులను అడిగితే పలానాయనే దేవుడు అంటున్నారు, మా సిక్కు మతస్థులను అడిగితే పలానాయనే దేవుడు అంటున్నారు, మహమ్మదీయ సహోదరులను అడిగితే పలానాయనే దేవుడు అంటున్నారు, బుద్ధులను అడిగితే పలానాయనే దేవుడు అంటున్నారు. లేదు, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఒక్కడే ఉంటాడు, ఇంతమంది ఉండరు. నీ పేరేంటో, నిన్ను ఏ పేరు చొప్పున నేను పిలవాలో, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నాకు కనపడాలి. ఒకవేళ దేవుడు అనేవాడు నాకు కనపడకపోతే, దేవుడు లేడు అనే నిర్ధారణకు నేను వచ్చి జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద నా మెడబెట్టి ఆత్మహత్య చేసుకొని నేను చచ్చిపోతానయ్యా ట్రైన్ వస్తూ ఉండగా. దేవుడు అనేవాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా. ఒకవేళ దేవుడు అనేవాడే గనక ఉంటే ఆ దేవుడు ఎవరో, ఆయన పేరేంటో, ఏ పేరు చొప్పున ఆయన ఆరాధించాలో ఆయన నాకు కనపడాలి. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, కులానికి ఒక దేవుడు లేడయ్యా, మతానికి ఒక దేవుడు లేడు. నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలనే దైవాన్వేషణ నీ లోపటుంటే ఆ నిజదేవుడు నిశ్చయంగా నీకు ప్రత్యక్షమవుతాడు. అడుగుతున్నాడు, అయ్యా నీవెవరివో నాకు కనపడయ్యా, నిన్ను ఏ పేరు చొప్పున పిలవాలో నాకు ప్రత్యక్షం కాయ్యాని. మొదటి రోజు అంతా ఏడ్చాడు. ఏ దేవుడు కనపడలేదు, ఏ పేరు వినపడలేదు. 2వ రోజు ఏడ్చాడు. ఏ దేవుడు కనపడలేదు, ఏ పేరు వినపడలేదు. ఇంకా 1 రోజే. పగలంతా ఏడ్చాడు, ఏ దేవుడు కనపడలా. ఇక రాత్రి ఆ సాయం సంధ్య వెళ్ళి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు గుండెలవిసేలాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఈ రాత్రి గనక దేవుడు నాకు కనపడకపోతే ఇక తెల్లవారిన తర్వాత జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్తాను, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, సాధు సుందర్ సింగ్ అనేవాడు ఇక భూమి మీద ఉండడు, చచ్చిపోతా నేను, దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి కనపడాలి, ఇది ఆఖరి రాత్రి అని, ఇక తెల్లారితే చనిపోతానేమోనని ఆ రాత్రి గుండెలు అవిసేలాగా ఏడుస్తున్నాడు. అయ్యా నీవెవరివో నాకు కనపడయ్యా, ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి ఈయన దేవుడు అంటున్నారు, నేను దీన్ని నమ్మట్లా. సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరో, ఆయన పేరేంటో, ఈ రాత్రి నీ పేరు నాకు బయలుపరుచుకోయా అని గుండెలు అవిసేలాగా, భూమి దత్తరిల్లేలాగా, పిచ్చోడు అడిసినట్లుగా అరుస్తూ ఏడుస్తున్నాడు. రాత్రి 11:30 సరిగ్గా మధ్యరాత్రి అయింది. ఆయన ప్రార్థనలో ఆ దేవుడు ఎవరో నాకు కనపడాలని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుండగా ఆ మధ్యరాత్రి వేళ తన గదంతా ఒక తన గదంతా ఒక ప్రకాశమానమైన వెలుగుతో నింపబడింది.
తన గదిలో ఉండి ప్రార్థన చేస్తా ఉంటే గదంతా ఒక ప్రకాశమానమైన వెలుగుతో నింపబడతా ఉంటే ఏంటా ఈ వెలుగని ఆ ప్రార్థనలో ఉండి కళ్ళు తెరిచి అట్లా చూశాడు. అట్లా కళ్ళు తెరిచి చూశాడు లేదో ఆ వెలుగులో సిలువ సిలువ మ్రాను మీద యేసుక్రీస్తు వారు ఆ సిలువ మ్రాను మీద నుంచి అంటున్నాడట, సాధు సుందర్ సింగ్ నువ్వు వెతుకుతున్న దేవుడను నేనే. అయ్యా నీ పేరేంటయ్యా? నా పేరు నజరేయుడని యేసు. నా పేరు నజరేయుడని యేసు. నా పేరు నజరేయుడని యేసు. సాధు సుందర్ సింగ్ నువ్వు వెతుకుతున్న నిజమైనటువంటి దేవుడను నేనే. ఎప్పుడైతే దేవుడు తన పేరును బయలుపరుచుకున్నాడో, తన స్వరూప సౌందర్యాన్ని ఎప్పుడైతే కనపరిచాడో, ఉన్న పాటునే ఆ సిలువ చెంత మోకరించి 3 రోజులు బట్టి ఏడ్చినయ్యా, దేవుడనేవాడు ఉంటే నాకు కనపడాలని. నీవు కనపడ్డావు గనుక, నీవు మాట్లాడేవు గనుక, నన్ను పేరు పెట్టి పిలిచావు గనుక, నీవు జీవము కలిగిన దేవుడివి, నిజ దేవుడివి అని నేను నమ్ముతున్నానని చెప్పి అక్కడికక్కడే సాగిలిపడి యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని ఏ చేతులతో బైబిల్ విసిరేశాడో, ఏ చేతులతో యేసుక్రీస్తు వారు తెల్లోల దేవుడు అన్నాడో, అదే చేతితో బైబిల్ పట్టుకొని ప్రపంచ దేశాలన్నీ తిరిగి 1,000,000 ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. ఒక గొప్ప దైవ సేవకుడిగా మార్చాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీవే మతానికి చెందిన వాడివైనా ఒక్కసారి ఆలోచించు, ఎవరో చెప్పిన మాటలు విని ఆయన దేవుడు ఈయన దేవుడు అనే భ్రమలో నువ్వు ఉండకుండా ఒక్కసారి ఆయన సన్నిధిలో మోకరించి, దేవా నీ పేరేంటో నాకు తెలియదు, ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్కళ్ళ పేరు చెప్తున్నారు, నాకు నిజమైన దేవుడు కావాలి, నీ పేరేంటో నాకు తెలియచేయి, నిజంగా నాతో మాట్లాడితే నిన్ను నేను అంగీకరిస్తానయ్యా అని ఆ సత్యాన్వేషణ నీకుంటే, ఆ దైవాసక్తి నీకుంటే, నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఆ తాపత్రయం నీకుంటే, నేను ప్రకటించే యేసుక్రీస్తు మాయాస్వరూపి కాదు, మాట్లాడకుండా మౌనంగా ఉండే మాయాస్వరూపి కాదు, తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడే జీవము కలిగినటువంటి దేవుడు.